గత సంవత్సరం జరగవలసినటువంటి మున్సిపల్ ఎన్నికలను ఎన్నికల కమిషన్ హఠాత్తుగా పోస్ట్పోన్ చేయటం వలన తిరిగి మళ్ళా ఎన్నికల ప్రక్రియ ప్రారంభమై ఈ నెల 10వ తారీఖున అంటే 3 రోజుల క్రితం రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ పోల్స్ జరిగాయి. ఆ ఫలితాలు ఇవాళ ఉదయం 7 గంటల నుంచి వెలువడటం ప్రారంభించాయి, ఇంకా వెలువడుతూనే ఉన్నాయి. కానీ రాష్ట్ర వ్యాప్తంగా ఒక్కసారి పరిశీలించినట్లయితే ఓటర్ అభిప్రాయం చాలా స్పష్టంగా అర్థమవుతా ఉన్నది. ఆల్మోస్ట్ ఆల్ అన్ని మున్సిపాలిటీల్లోనూ, ఆల్మోస్ట్ ఆల్ అన్ని కార్పొరేషన్లోనూ వైసీపీ ఘనమైనటువంటి విజయాన్ని చేకూర్చే విధంగా ముందుకు సాగుతూ ఉన్నది. ఇది చాలా గొప్ప విజయంగా నేను ఈ సందర్భంగా భావిస్తూ ఉన్నా. 21 మాసాల జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన తరువాత ఈ ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. అర్బన్ ఓటరు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ప్రతిపక్షాలైతే అర్బన్లో మాకేదో బలముందని, అర్బన్లో మేము చాలా అనూహ్యంగా గెలుస్తామని చాలా ప్రచారం చేసి ఆ పద్ధతుల్లో ఎన్నికలు నడపడానికి ప్రయత్నం చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి, 14 సంవత్సరాల ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి, ప్రధాన ప్రతిపక్ష నాయకుడు, కార్పొరేషన్ ఎన్నికల్లో ఊరూరు తిరిగాడు. ఊరూరు తిరిగి ప్రజల్ని ఓటు వేయమని అడగటమే కాదు, రెచ్చగొట్టేటటువంటి కార్యక్రమం చేశాడు. మీకు పౌరుషం లేదా, మీకు సిగ్గు లేదా, ఇలాంటి అప్రజాస్వామికమైనటువంటి మాటలు మాట్లాడి ప్రజల్ని రెచ్చగొట్టాలనేటువంటి దృక్పథంతో ఊరూరు తిరిగి ప్రయత్నం చేశాడు, గెలవాలని తాపత్రయపడ్డాడు. ఎందుకు ఈ విషయాన్ని చెబుతున్నానంటే, అంత సీనియర్ నాయకుడు అడ్డగోలుగా మాట్లాడటమే కాక మున్సిపల్ ఎన్నికల్లోనూ కార్పొరేషన్ ఎన్నికల్లోనూ తిరిగి ప్రజల్ని ఆకర్షించాలనేటువంటి ప్రయత్నం చేశాడు, అయినా ఫలితం లేదు. ఇక్కడ నేను చెప్పదలుచుకున్నటువంటి అంశం ఏమిటంటే, 21 మాసాలు పరిపాలన చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఏ ఊరు వెళ్ళలేదు, ఓటర్లని ఓటు వేయమని అడగలేదు. కేవలం 21 మాసాల తన పనితీరును చూసి ప్రజలు ఓటు వేస్తారనే విశ్వాసంతో ముందుకు కదిలినటువంటి వ్యక్తి. ఆ రోజు మహాభారతంలో శ్రీకృష్ణుడు ఆయుధము పట్టను అని చెప్పినట్టుగా మహాభారతంలో యుద్ధాన్ని జరిపించినటువంటి శ్రీకృష్ణుడు ఏ విధంగా గెలిచాడో ఆ విధంగా ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు 21 మాసాల అద్భుతమైన పరిపాలన చేసి తనకు ప్రజలు మద్దతుగా నిలుస్తారనేటువంటి నమ్మకంతో ముందుకు వెళితే అర్బన్ ఓటరు అద్భుతంగా స్పందించాడు. జగన్మోహన్ రెడ్డి గారు 21 మాసాల్లో చేసినటువంటి ప్రజా సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలకు ఓటు వెయ్యాలనే ఉద్దేశంతో వాళ్ళు ఓటు వేస్తున్న తీరు చూస్తే, నేను 1989 నుంచి రాజకీయాలను చూస్తున్నా శాసనసభ్యుడిగా, ఇంత బ్రహ్మాండమైనటువంటి విజయం ఏ అధికార పక్షానికి రాలేదు, ఇంత వరస్ట్ పర్ఫార్మెన్స్ ఏ ప్రతిపక్షానికి రాలేదు, చంద్రబాబు నాయుడు గారికి దక్కింది. అలాంటి అద్భుతమైనటువంటి స్పందన ఇవాళ ప్రజల్లో వచ్చింది అంటే అది కేవలం జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనా దక్షత తప్ప మరొకటి కాదు. ఈ రాష్ట్రంలో నిజమైన హీరో ఎవరైనా ఉన్నారు రాజకీయాల్లో అంటే అది ఒక్క జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే తప్ప మరొకరు కారు అని మరొక్కసారి నిరూపించుకునేటటువంటి అవకాశం రాష్ట్ర ప్రజలు ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు కల్పించారని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. జగన్మోహన్ రెడ్డి గారు అనేకమైనటువంటి కార్యక్రమాలు చేసిన తర్వాత అర్బన్ ఓటరు ఈ విధంగా స్పందించడం అనేది చాలా గొప్ప విషయంగా నేను ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. చంద్రబాబు నాయుడు గారు, అయ్యా నువ్వు మీ అబ్బాయి ఏపీలో ఎన్నికల ఫలితాలు వస్తుంటే ఎక్కడున్నారు మీరు, ఇప్పుడు హైదరాబాద్ ఎందుకు పోయి దాక్కున్నారు, రాష్ట్రానికి ఎందుకు రాలేకపోతున్నారని నేను అడుగుతా ఉన్నా.
మీరు అడిగారే విజయవాడలో పాచి పనులు చేసుకోవడానికి హైదరాబాద్ వెళ్తారు, చెన్నై వెళ్తారు అని. ఇవాళ బాబు కొడుకులు ఎక్కడికి వెళ్లారు? పాచి పనులు చేసుకోవడానికి హైదరాబాద్ వెళ్లారా? ఎవరింతో పాచి పనులు చేసుకోవడానికి మీరు ప్రయత్నం చేస్తున్నారు చెప్పాలి సమాధానం అని అడుగుతా ఉన్నా. ప్రజలను రెచ్చగొట్టడం కాదు. ఇవాళ రాష్ట్రంలో ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి, రాష్ట్రంలో ఫలితాలు వస్తున్నాయి. ఫలితాలు వస్తుంటే మీరు ఎక్కడికి వెళ్ళారు? ఇవాళ ముఖం చాటేసేటటువంటి పరిస్థితికి ఎందుకు దిగజారిపోయారో ఇవాళ చెప్పవలసినటువంటి అవసరం ఉందని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. అంతేకాదు, చంద్రబాబు నాయుడు గారు చెప్పారు మొన్న ఎన్నికల్లో ఈవీఎంలు ట్యాంపర్ చేశారంట, అందువల్లే తాను ఓడిపోయాడంట. బ్యాలెట్ బాక్సుల్లో బ్యాలెట్లు అయితే మేము గెలుస్తామని ప్రగల్భాలు పలికారే, ఏమైంది వాళ్ళని అడుగుతా ఉన్నా. బ్యాలెట్ బాక్సులు బ్యాలెట్లు పెట్టి ఎన్నిక జరిపితే ఇక్కడికి కూడా మీరు తుక్కుతుక్కుగా ఓడిపోయారు. బ్యాలెట్ అయినా ఈవీఎంలైనా ఏమైనా ప్రజాభిప్రాయం మారదు. ప్రజలు ఎవరికి ఓటు వేయాలనుకుంటే వారికి ఓటు వేస్తారు, ప్రజలు తమ అభిప్రాయాన్ని స్పష్టంగా చెబుతారు. ఇవాళ మళ్ళా మరొక్కసారి ప్రజలు తమ అభిప్రాయాన్ని చాలా స్పష్టంగా చెప్పినటువంటి సందర్భం ఇదని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. కాబట్టి ఇవాళ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిణామ క్రమాలు చూసినప్పుడు ఎంత అద్భుతమైనటువంటి ఫలితాలు ఇవాళ వచ్చాయి. ఏకగ్రీవాల గురించి మాట్లాడారు చంద్రబాబు నాయుడు గారు, ఎన్నికల కమిషన్ రమేష్ బాబు గారు ఏం మాట్లాడారండి? ఏకగ్రీవాలు మేము ఒప్పుకోం, ఇది అన్యాయం, ఇది అక్రమం అన్నారు. ఏకగ్రీవాలు ఒప్పుకోకపోయినా ఏకగ్రీవాలు కాని చోట ఏకపక్షంగానే ఎన్నికలు జరిగాయి. ఏంటండి నాకు అర్థం కాదు, ఇన్ని వార్డులు ఉంటే ఇన్ని వార్డులు మాకు వచ్చాయండి, వస్తున్నాయండి. 90% ఆఫ్ ది వార్డ్స్ వైఎస్ఆర్సీపీ గెలుచుకునేటటువంటి పరిస్థితి వాళ్ళు వస్తుంది అంటే దీనికి కారణం ఏమిటి? మీ అసమర్థత. జగన్మోహన్ రెడ్డి గారి అద్భుతమైనటువంటి పాలన, అనేకమైన సంక్షేమ కార్యక్రమాలు ఇవాళ రాష్ట్రంలో చూపిస్తున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. అలాంటి జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కోవడానికి మీరు కాదు ఎందరొచ్చినా కూడా సాధ్యం కాదని మనం చేస్తున్నా. ఇవాళ దత్తపుత్రుడు స్వపుత్రుడు ఇద్దరున్నారు, వీళ్ళిద్దరు ఎక్కడున్నారని? ఇవాళ రాష్ట్రం వదిలి పారిపోయారే. మీరు టూరిస్టులే తప్ప ఈ రాష్ట్రానికి నాయకులు కారు కాలేరు కూడా అని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నా. పవన్ కళ్యాణ్ గారు అలాగే లోకేష్ బాబు గారు ఇద్దరు ఎక్కడున్నారండి? ఇవాళ పరరాష్ట్రంలో వెళ్ళి దాక్కుంటారా ఇక్కడ ఓట్లు వేసి? ఏమిటి పరిస్థితి? కాబట్టి నేను మనవి చేసేది ఒక్కటే, ఇవాళ రాష్ట్రంలో అద్భుతమైన ఫలితాలు వస్తున్నాయి. జగన్మోహన్ రెడ్డి గారు 21 మాసాల పరిపాలనకు చక్కని ఫలితాలను ప్రతిబింబించే విధంగా ఇవాళ అర్బన్ ఓటరు సంతృప్తికరంగా ఇస్తున్నాడు. మొన్న జరిగాయి లోకల్ బాడీ ఎలక్షన్స్, గుర్తులు లేవు. గుర్తులు లేకపోతే మేం గెలిచామని తపాసులు కాల్చుకున్నారు, ఇవాళ కాల్చుకొని తెలుస్తుంది తపాసులు. ఇవాళ గుర్తుల మీద ఎన్నికలు జరిగాయి. చాలా స్పష్టంగా ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతుగా నిలిచారు, జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనకు మద్దతుగా నిలిచినటువంటి సందర్భాన్ని మనం చేస్తున్నా. మొన్న జరిగినటువంటి లోకల్ బాడీ ఎలక్షన్స్ లో గుర్తులు లేకపోతే పంచాయతీల్లో మీరు తుక్కుతుక్కుగా ఓడిపోయారు, కుప్పంలో తుక్కుతుక్కుగా ఓడిపోయారు, మున్సిపాలిటీల్లో తుక్కుతుక్కుగా ఓడిపోబోతున్నారు. రేపు జిల్లా పరిషత్ ఎన్నికలు, జడ్పీ ఎన్నికలు, అదేవిధంగా మండలాల ఎన్నికలు జరిగితే దానిలో కూడా తుక్కు తుక్కుగా ఓడిపోతారు. రేపు తిరుపతిలో కూడా తుక్కు తుక్కుగా ఓడిపోతారు. నేను ఒక్కటే మనవి చేస్తున్నా, ఈ రాష్ట్రంలో తెలుగుదేశం ఈ దెబ్బతో భూస్థాపితమైపోయింది. జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల పరిపాలన పూర్తయ్యేసరికి ఈ రాష్ట్రంలో తెలుగుదేశానికి నూకలు చెల్లుతాయి. తెలుగుదేశం ఇక బ్రతికి బట్టగట్టే పరిస్థితి ఉండదు. ఇవాళ మున్సిపాలిటీల్లో ఏ విధంగా అభ్యర్థులు దొరక్క తెలుగుదేశం నానాయాతన పడిందో అదేవిధంగా రేపు జరగబోయేటటువంటి శాసనసభ ఎన్నికలు 3 సంవత్సరాల తర్వాత జరిగేదానికి తెలుగుదేశానికి అభ్యర్థులే దొరకనటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితి ఏర్పడుతుంది. కారణం ఏమిటంటే జగన్మోహన్ రెడ్డి గారి అద్భుతమైన పరిపాలన వలన ఈ రాష్ట్రంలో ప్రతిపక్షాలే లేనటువంటి పరిస్థితి ఏర్పడేటటువంటి అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి ఇవాళ లోకల్ బాడీ ఎలక్షన్స్ లో. కాబట్టి నేను ఒక్కటే మనవి చేస్తున్నా, అయ్యా తెలుగు తమ్ముళ్ళు, తెలివిగల తమ్ముళ్ళు, ఆలోచించుకోండి. ఈ రాష్ట్రంలో తెలుగుదేశానికి నూకలు చెల్లాయి, ఇంకా తెలుగుదేశం బ్రతికి బట్టగట్టే పరిస్థితి లేదు. కాబట్టి తెలివిగల తమ్ముళ్ళు మార్గాలు చూసుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుందని కూడా ఈ సందర్భంగా నేను చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. ఈ ఎన్నికల ఫలితాలు చూస్తున్నప్పుడు ఎంత అద్భుతమైనటువంటి ఫలితాలను ప్రజలు, ముఖ్యంగా అర్బన్ ఓటరు జగన్మోహన్ రెడ్డి గారు 21 మాసాల పరిపాలనకు చక్కని ఫలితాన్ని ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇచ్చారు. దీనివల్ల వారందరికీ కూడా ఈ సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. ఇంకా
ఏ ఎలక్షన్ అయినా ఈ రాష్ట్రంలో, తిరుపతి ఎలక్షన్ కానివ్వండి, మున్సిపల్ ఎలక్షన్ కానివ్వండి, లేదా రేపు జరగబోయేటటువంటి మండల ఎలక్షన్ కానివ్వండి, ఏ ఎన్నికల్లో అయినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీది విజయం. కారణం ఒక్కటే, జగన్మోహన్ రెడ్డి గారు ఈ ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి ఇప్పటి వరకు కూడా అద్భుతమైనటువంటి పరిపాలన అందిస్తున్నారు. దానికి తార్కాణమే అర్బన్ ఓటర్ యొక్క అభిప్రాయం. చాలా స్పష్టమైన ఓటర్ తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు అర్బన్ ఓటర్. రేపైనా అంతే, రేపు తిరుపతిలో అయినా, లేకపోతే ఇంకో చోట అయినా, ఇంకో చోట రేపు జరగబోతున్నాయి జడ్పీ ఎన్నికలు, రేపు జరగబోతున్నాయి మండలాల ఎన్నికలు, దానిలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఘనమైనటువంటి విజయాన్ని చేకూరుస్తుంది. ఈ రాష్ట్రంలో ఒక్కటే నేను చెప్తున్నా, జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కోగలిగినటువంటి రాజకీయ సత్తా ఉన్నటువంటి రాజకీయ పార్టీ కనుచూపు మేరలో లేదు. రాసుకోండి వాళ్ళు, నేను చెప్తున్నా, జగన్మోహన్ రెడ్డి గారు అంత అద్భుతమైనటువంటి పరిపాలన అందిస్తున్నారు, ప్రజలకు చేరువైనటువంటి పరిపాలన అందిస్తున్నారు. కాబట్టి ఇంకా ప్రతిపక్షాలకు పనే లేదు, ప్రతిపక్షాలు చాప చంకా చుట్టుకొని పోవలసిందే. ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి సుపరిపాలనే దీనికి నిదర్శనం తప్ప మరొకటి కాదు. ఇంకా అంతకన్నా ఎక్కువ నమ్మకం ఉంది. 2019లో జగన్మోహన్ రెడ్డి గారి మీద ఏ విధమైన నమ్మకంతో ఓట్లు వేశారో అంతకన్నా ఎక్కువ విశ్వాసాన్ని ప్రజలు చూపిస్తున్నారు. కారణం ఒక్కటే, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఏమి చెప్పారో అది చేసి నిరూపించారు. నేను ఒకటే మనవి చేస్తున్నా, ఈ దేశంలోనే మేనిఫెస్టోకి పవిత్రతనిచ్చినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఏమండి, ఇంతకుముందు మనం చూశాం అనేక రాజకీయ పక్షాలు దస్తాలు మేనిఫెస్టోలు రాసి దానిలో కనీసం 5% కూడా తీర్చున్నటువంటి రాజకీయ పక్షాలను చూశాం. కానీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు 2 పేజీలతో వేసినటువంటి మేనిఫెస్టోని ప్రతి ఒక్కటి తిక్కుబెట్టి చూసుకోండి, ప్రతి ఒక్కటి అమలు చేసేటటువంటి రీతిలో ముందుకు వెళుతున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి మీద మరింత విశ్వాసాన్ని ప్రజలు పెంచుకున్నారు. చెప్పిన పనిని చేసినటువంటి ముఖ్యమంత్రి ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు, చెప్పిన పనిని ఆచరించినటువంటి రాజకీయ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. అందువల్లనే జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అఖండమైనటువంటి మెజారిటీ. ఇవాళ చూడండి, విశాఖపట్నం కానీ, విజయవాడ కానీ, గుంటూరు కానీ, ఏ మున్సిపాలిటీని కలిపినా ఎన్నెన్ని ఓట్లు అండి, నాకు అర్థం కాదు. ఎంత ప్రజాధనండి, అర్బన్ ఓటరు ఎంత బాగా స్పందిస్తున్నాడు. దీనన్నిటికీ కారణం జగన్మోహన్ రెడ్డి గారి సుపరిపాలన తప్ప మరొకటి కాదు. నేను మాజీ మంత్రులు అంటే తెలుగుదేశం పార్టీ మాజీ మంత్రులు, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, వాళ్ల వార్డుల్లో కూడా వైఎస్ఆర్సీపీ గెలుపొందింది. ఒకటి పెద్ద వేవ్ జగన్మోహన్ రెడ్డి గారికి అనుకూలంగా ఉన్నటువంటి వేవ్. ఇంకొకటి కూడా నేను చెప్తున్నా, లేదు ప్రతిపక్షం లేదు, తెలుగుదేశం లేదు, దాని తోక పార్టీ దాని తమ్ముడు పార్టీ అయినటువంటి పవన్ కళ్యాణ్ లేరు. ఈ రాష్ట్రంలో ప్రతిపక్షాలే లేవు, ఉన్న నామకం ఉన్నాయంతే. వాళ్ళు ఏదో టూరిస్టులాగా అప్పుడప్పుడు వచ్చి పోతూ ఉంటారు తప్ప వాళ్ళు ఏమీ చేయలేరు, ప్రజల్లో విశ్వాసాన్ని పొందలేరు. జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కరే ఈ రాష్ట్రంలో ప్రజల విశ్వాసాన్ని పొందినటువంటి నాయకుడని ఇప్పుడు నిరూపించారు. రేపో మాపో మళ్ళా వస్తాయి కదా మండలాల ఎన్నికలు, జిల్లా పరిషత్ ఎన్నికలు, దానిలో కూడా మళ్ళా నిరూపిస్తారు. ఇంతకన్నా ఘనంగా, మామూలుగా కాదు, ఇంతకన్నా ఘనంగా ప్రజలు నిరూపిస్తారు. ప్రజల గుండెల్లో చిరస్మరణీయమైన ముద్ర వేసుకుంటున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు, దీనిలో ఏ విధమైన సందేహము లేదు. అసలు తెలుగుదేశాన్ని నమ్మట్లేదు. ఇంకా తెలుగుదేశాన్ని, తెలుగుదేశం మున్సిపల్ ఎన్నికల్లో ఒక మేనిఫెస్టో రిలీజ్ చేశారు. లోకల్ బాడీ ఎన్నికల్లో, మొన్న పంచాయతీ ఎన్నికల్లో కూడా గుర్తులు లేనటువంటి ఎన్నికలు, పంచాయతీలు నిజంగా పార్టీలకు సంబంధం లేని ఎన్నికలు, దానిలో కూడా మేనిఫెస్టో రిలీజ్ చేశారు. ఆ మేనిఫెస్టోని నమ్మలేదు, ఈ మేనిఫెస్టోని నమ్మలేదు, చంద్రబాబు నాయుడు గారిని నమ్మలేదు, తెలుగుదేశాన్ని నమ్మలేదు, వాళ్ళ అబ్బాయి లోకేష్ నమ్మలేదు, వాళ్ళ దత్తపిత్రుడు పవన్ కళ్యాణ్ నమ్మలేదు, ఎవరిని నమ్మలేదు. అయినా కూడా నేను ఇంకోటి చెప్తున్నా, సాయంత్రం ఎల్లో మీడియా డిబేట్లు పెడతారు చూసుకోండి, ఆహా ఓటమి కన్నా గొప్పది లేదు, నేటి ఓటమే రేపటికి గెలుపుకున్నాంది,
ఇవాళ ఓటమి రేపు గెలుపుకు నాంది కాదు, ఇవాళ మీ ఓటమి పతనానికి నాంది, మళ్ళా అడ్రస్ లేకోకుండా పోవడానికి నాంది. తుక్కు తుక్కుగా మొన్న ఓడిపోయారు, ఇవాళ ఓడిపోయారు, రేపు ఓడిపోయారు, ఓడిపోతారు, ఎల్లుండి ఓడిపోతారు. ఓటమే జగన్మోహన్ రెడ్డి చేతిలో, మీ అందరికీ కూడా గుర్తుపెట్టుకోండి. కారణం, జగన్మోహన్ రెడ్డి గారు అత్యంత శక్తిమంతుడు. కారణం, చిత్తశుద్ధి, ప్రజలకు సేవ చేయాలనేటువంటి ఒక మంచి భావన. ఆ భావనే జగన్మోహన్ రెడ్డి గారిని అంతగా పెంచుతుందని వాస్తవాన్ని గమనించండి. అబద్దాలు చెప్పడం మానుకోండి ఆయన, చంద్రబాబు నాయుడు గారు బెదిరించడం మానుకోండి ఆయన, పాచి పనులు చేసుకుంటారని చెప్పేసి ప్రజల్ని దేవ చేయడం మానుకోండి ఆయన. పౌరుషం పౌరుషం అన్నారే, గుంటూరు మిరపకాయ ఘాటు చూపించారు చంద్రబాబు నాయుడు గారు, మీకు గుర్తుపెట్టుకోండి. వైజాగ్ ప్రజలు పౌరుషం చూపించారు, విజయవాడ ప్రజలు పౌరుషం చూపించారు, గుంటూరు ప్రజలు పౌరుషం చూపించారు, అందరూ పౌరుషం చూపిస్తున్నారు. నీకే పౌరుషం లేదని గుర్తుపెట్టుకో. నీకు పౌరుషమే ఉంటే తెలుగుదేశానికి రాజీనామా చేసి వెళ్లిపోవాలి. నీ నాయకత్వంలో తెలుగుదేశం పతనమైపోతున్నది, నీకు పౌరుషం లేదు, అందుకే రాజీనామా చేయవు, దాన్ని బట్టి ఎలాడతావు. అసలు చంద్రబాబు నాయుడు గారు, ఎన్టీ రామారావు గారి కుటుంబ సభ్యులకు నిజంగా పౌరుషమే ఉంటే అసలు నువ్వు బజార్లో తిరుగుతావా? ఎన్టీ రామారావుకు చేసినటువంటి ద్రోహానికి వాళ్ళకి పౌరుషం లేదు, నీకు పౌరుషం లేదు, ఎవరికీ పౌరుషం లేదు, ప్రజలకు మాత్రం చాలా పౌరుషం ఉన్నది. అందువలనే ఇవాళ పౌరుషంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేసి గెలిపించారు, గుర్తుపెట్టుకోమని మనవి చేస్తున్నాం. ఇంకా చంద్రబాబు నాయుడు గారు అనుకోవాలి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారు, గుంటూరు వచ్చి మీరు వైసీపీకి ఓటు వేస్తే అమరావతికి మీ మద్దతు లేనట్టే అని అన్నాడా లేదా? ఏమండి అన్నాడా? మరి వాళ్ళు ఏమంటావు, గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ ఏకపక్షంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇచ్చారు కాబట్టి మూడు రాజధానులకి గుంటూరు ప్రజలు సిద్ధంగా ఉన్నారు. అలాగే విజయవాడ కార్పొరేషన్ పూర్తిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చారు కాబట్టి మూడు రాజధానులకు మద్దతుగా ఉన్నారు. విజయవాడ గుంటూరు మద్దతుగా ఉన్నారని నువ్వే చెప్తున్నావు, మేం చెప్పేది కాదు ఇది. మీరు ఓటు వేస్తే అమరావతిని మార్చేయడానికి మీరు అంగీకరించినట్టే అని చెప్పావు కాబట్టి నూటికి నూరు పాళ్ళు ఆ మాట మీద నిలబడినాయన చంద్రబాబు నాయుడు గారు. ఇంకా మానుకో, నీ ఉద్యమాలు నువ్వు చెప్తున్నావు రైతు ఉద్యమాలని నడిపిస్తున్నావే, ఆ ఉద్యమాలను మారుకోవటం మంచిది. ఇంకా ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.